హాయ్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వ్లాగ్ షూట్ చేశాను అండ్ ఫుల్ ఆఫ్ ఫన్, చాలా చాలా బాగుంటుంది, చూసేయండి. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ షేర్ కామెంట్ చేయండి. సో మా రీసెంట్గా మా బ్రదర్ ఇంట్లోదే ఎంగేజ్మెంట్ జరిగింది, అది నెల్లూరులో. సో మేము అక్కడ ట్రావెల్ చేయడానికి బస్ తీసుకున్నాం. సో ఈ బస్లో ఫుల్ ఆఫ్ సాంగ్స్ అండ్ బాగా ఎంజాయ్ చేస్తాం. సో దానికి సంబంధించిన వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాం. హీ ఈజ్ మై ఫ్యామిలీ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మై మామయ్య, అండ్ వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అన్నమాట. సో మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ, ఓకే, అండ్ వీళ్ళంతా మా వాళ్ళే. అండ్ సో కరోనా కదా, అందుకనేసి ఎక్కువ లేదు, సో ఓన్లీ ఫ్యామిలీ మాత్రమే వెళ్తున్నాం. అండ్ సో ఈ చాలా చాలా ఫుల్ కామెడీ అండ్ సాంగ్స్, పిల్లలు ఆటలు పాటలు చాలా మస్తుగా ఎంజాయ్ చేశాం. కాకపోతే బస్లో ఏమైందంటే సాంగ్స్ పెట్టేస్తారు కదా, సో అందుకని నేను వాయిస్ని మ్యూట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి. సో చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాం. అండ్ సో అండ్ చాలా రోజుల తర్వాత కూడా మినిమం వన్ ఇయర్ అండ్ వన్ హాఫ్ ఇయర్ తర్వాత ఒక్కసారిగా అందరం కలిసాం. సో ఫుల్ ఆఫ్ ఫన్ అన్నమాట. సో ఎంతైనా అందరూ ఒక చోట ఉంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇలా మామూలుగా లైక్ ఎవరి కొద్ది వాళ్ళు వెళ్ళే కంటే ఇలా ఒకే బస్సులో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తూ మాట్లాడుతూ అండ్ షేర్ చేసుకుంటూ వెళ్తే చాలా చాలా బాగుంటుంది. చూడండి, కొందరు ఏమో నిద్రపోతున్నారు, కొందరు మాట్లాడుతున్నారు, వీళ్ళేమో అని చెక్క సెల్ పెట్టుకొని సినిమా చూసేస్తున్నారు, అండ్ కొందరేమో చిన్నపిల్ల ఆడుకుంటున్నారు. అండ్ లాస్ట్ 2 and 3 rows మాత్రం మావే అన్నమాట. సో అక్కడంతా ఇంకా పిల్లలు అందరు ఉంటారు. సో ముందరంతా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు. సో వీళ్ళంతా మా యంగ్స్టర్స్ అన్నమాట. సో కొంతమంది నిద్రపోతూ ఉన్నారు, కొంతమంది బయటికి చూస్తున్నారు. సో వీడు మా తేజు అనమాట, తేజు బంగారం. చూడండి, వీడు అస్సలు ఎంత ఫుల్ హ్యాపీ అనమాట, అస్సలు నిద్రపోలేదు, బాగా ఆడుతూ ఉన్నాడు. సో వీడి ఫోటో తీయడానికి మాత్రం మా కెమెరామ్యాన్ చాలా కష్టపడ్డాడండి. నవ్వమంటే ఫుల్గా నవ్వేస్తాడు, నవ్వద్దంటే సైలెంట్గా అయిపోతాడు. అండ్ ఇంకా లాస్ట్ రోకి వచ్చేసాం కదా. సో ఇక్కడంతా పిల్లలు, చిన్న చిన్న పిల్లలంతా ఇక్కడే ఉంటారు. సో లాస్ట్లో అండ్ జర్నీ అంతా చాలా సాఫీగా అండ్ చాలా సేఫ్గా జరిగింది. తను మా సిస్టర్ కూతురు పల్లవి బిందు, అండ్ దిస్ ఈజ్ మైన్ అండ్ మై పెద్దనాన్న. మేమేమో ఫుల్గా మాట్లాడేస్తున్నాం. అండ్ అర్ణవ్ కింద ఉన్నాను. సో ఇంకా ఇక్కడంతా చిన్న చిన్న పిల్లలు ఉంటారు లాస్ట్లో. సో మంచిగా సాంగ్స్ వస్తున్నాయన్నమాట బ్యాక్గ్రౌండ్లో, సో అందుకు వీళ్ళు ఫుల్ డ్యాన్స్ వేస్తూ మ్యూజిక్ వింటూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ సో మేము ఎంత ఫుల్ బిజీ అయిపోయామంటే, మేము ఎంగేజ్మెంట్ కోసం తీసుకున్న గిఫ్ట్స్ ఉంటాయి కదా, దాన్ని ప్యాక్ చేయడానికి కూడా మాకు టైం లేదు. సో చాలా రోజుల తర్వాత కలిసేసరికి ఇంకా అందరూ మాట్లాడుకోవడానికి షేర్ చేసుకోవడానికే సరిపోయింది. అండ్ సో గిఫ్ట్ కూడా మేము బస్సులోనే ప్యాక్ చేసాము. యాక్చువల్గా ముందు రోజు నైట్ 2 o'clock అయిపోయింది. మేము మార్నింగ్ 11 బయలుదేరాం, సారీ 11 కాదండి, 12:30 బయలుదేరాం. ఈవినింగ్ 5 రీచ్ అయిపోయాం. నెల్లూరు కదా, సో మాకు కొంచెం డిస్టెన్స్ అన్నమాట మేముండే ప్లేస్కి. మేమున్నది ఆర్లగడ్డ దగ్గర. సో కొంచెం 4 to 5 hours లాంగ్ జర్నీ. అండ్ దిస్ ఇస్ అర్ణ, మీకు తెలుసు కదా. అండ్ సో ఇది బస్లో తీసిన వ్లాగ్. అండ్ తను తెలుసు కదా కెమెరామెన్, మా కెమెరామెన్ అనమాట వీడు. సో క్యామ్ నాదే కానీ వాడే బాగా తీస్తారు నాకంటే కూడా. అండ్ ఇక్కడ తేజు ఉన్నాడు కదా, సో ఇందాక చెప్పాను కదా తేజు బంగారం, వాడిని ఫోటో తీయడానికి ట్రై చేస్తున్నాం అన్నమాట. సో వాడు ఏం అస్సలు నిలబడట్లేదు. అండ్ సో గిఫ్ట్ ప్యాక్ 2 gifts తీసుకున్నాం మేము. సో అంటే జస్ట్ ఓకే పర్సనల్గా అన్నమాట. సో చిన్న
లైక్ బౌల్ లాంటిది మధ్యలో పెట్టేసి చుట్టూ ఒక పెద్ద ప్యాక్ చేసి పెట్టాము. ఆ ప్యాక్లో ఏం లేవు, అంత మామూలుగా పేపర్స్ అన్నీ పెట్టేసి మధ్యలో మాత్రం పెట్టాను. అని అక్కడెక్కడ చాక్లెట్స్ పెట్టాం. నేను అది గిఫ్ట్ ప్యాక్ చేసేటప్పుడు కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నాను, కానీ సో ఆల్మోస్ట్ 11కి స్టార్ట్ చేసి మాకు 2 అయ్యింది. సో గిఫ్ట్ ప్యాక్ చేసరికి ఇంకా పిల్లలు పడుకున్నారు, ఇంకా అవ్వలేదన్నమాట, షూట్ చేయడానికి కూడా ఓపిక లేదు. సో ఇంకా మాకు ఇంకా ఏంటంటే మేమున్నది లైక్ చిన్న పల్లెటూరు లాగా ఉంటుందన్నమాట. సో అక్కడ గిఫ్ట్ కవర్స్ లాంటివి ఏమీ దొరకలేదు. అండ్ ఇక్కడ కూడా మేము మా దగ్గర టేపు గిఫ్ట్ ప్యాకింగ్ కవర్స్ మాత్రమే ఉన్నాయి, మా దగ్గర సిజర్ లేదు. దానికోసమని పెన్ పెట్టుకొని దాంతో కట్ చేసుకొని పెడుతున్నాం అన్నమాట. సో అంత ఫుల్గా ఎంజాయ్ చేసాము. సో మాకు గిఫ్ట్ మేము తెచ్చిన గిఫ్ట్లు ప్యాక్ చేయడానికి కూడా మాకు టైం లేకుండా పోయింది. సో ఇది కూడా మాకు మంచి టైం పాస్ అయింది. కాసేపు సాంగ్స్ అండ్ అంతాక్షరితో పాటు ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ కాసేపు ఉండింది, ఒక హాఫ్ అన్ అవర్ దాకా. అండ్ సో మొత్తానికి అయితే మా జర్నీ చాలా చాలా హ్యాపీగా అండ్ ఫ్రీగా జరిగింది. సో కొంచెం లైక్ లైట్గా సమ్మర్ స్టార్ట్ అయింది కదా, ఎట్లా ఉంటుందో ఏమో, చిన్న బిడ్డలు ఉన్నారు అనిపించింది. కానీ బస్ కదా, మంచి కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఎవరి సీట్స్, వాళ్ళకి లిమిటెడ్ సీట్స్ కదా, సో ఓన్లీ ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి చాలా చాలా బాగా జరిగింది. సో మా వాడి కష్టాలు, సిజర్ తెచ్చుకోవడం మేము మర్చిపోయాం, దానివల్ల ఇట్లా చేస్తూ ఉన్నాం. అండ్ సో ఇంకా ఎంగేజ్మెంట్లో మంచి ఫుల్గా ఎంజాయ్ చేసాం. అండ్ దానికి సంబంధించిన నెక్స్ట్ వ్లాగ్స్ నెక్స్ట్ కంటిన్యూగా పోస్ట్ చేస్తాను, స్టే ట్యూన్. అండ్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే నా ఛానల్లో ఉంటుంది. అండ్ క్యాంప్కి సంబంధించినవి అండ్ షూటింగ్కి సంబంధించిన పిక్స్ అండ్ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తాను. సో ఆల్మోస్ట్ ఇంకా ఇది అయిపోవచ్చింది. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వ్లాగ్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ, బాయ్. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలనుకున్నాను. ఈరోజుతో ఒక 1 వీక్ బ్యాక్ మన ఛానల్ 1.5K సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి, చాలా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. సో 1.5 అంటే నాట్ ఏ అనర్జీ. థ్యాంక్ యూ సో మచ్ కెన్స్, బాయ్.